ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల కష్టాలని ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళకి మాత్రం సొమ్ము చేసుకోవాలి, ఈ కష్టాలని ఈ ఇబ్బందుని వాళ్ళ మాత్రం క్యాష్ చేసుకోవాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉండేవాళ్ళు మన సమాజంలో చాలా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కుదిరితే ఒక రూపాయి సాయం చేయాలి, ఎవరికైనా కుదిరితే ఒక రూపాయి తక్కువకి ఏదైనా అమ్మాలి, అంతే తప్ప డిమాండ్ ఉంది కదా అని చెప్పి రూపాయి అమ్మాల్సిన వస్తువుని 10 రూపాయలు అమ్ముతుంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందు, ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ఒకసారి వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. పచ్చిమిర్చి 50 రూపాయలు అంట, అరకేజీ 100 రూపాయలు అంట, ఇది సిచ్యువేషన్, ఏం చేద్దాం. సో ఈవిడ చెప్తుంది 100 రూపాయలు అంట, అర కేజీ 100 రూపాయలు అంట, మనుషులు బతక నీకేనా, నాకు అర్థమైతలేదు. ఈమె చెప్తుంది 100 రూపాయలు అంట, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటాను. ఇక ఫస్ట్ మీరు తీసుకోండి, యాంటీ మీరు తీసుకోండి, ఫస్ట్ ఇగో యాంటీ మీరు తీసుకోండి. 1 కేజీ 100 రూపాయలు పచ్చిమిర్చి అమ్ముతుంది, ఈమె మీరు తీసుకోండి, ఈమె మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. చూసారు కదా, ఆల్రెడీ ఈ కూరగాయలు రేట్లు, అసలు కిలో పచ్చిమిర్చి 200 రూపాయలు అంటే ఎంత దారుణం, ఎంత దయనీయం, ఎంత దుర్భరం. ఇంకా అంటే వాళ్ళు ఇది దుర్మార్గపు చర్య అనుకోవాలో, లేదంటే సమయాన్ని, లేదంటే పరిస్థితిని క్యాష్ చేసుకునే ఒక దుర్మార్గపు ఆలోచన వీళ్ళలో మెదిలిందనుకోవాలో మనకు అర్థం కాదు. అయితే ఇటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ తక్కువ లేదు, ప్రభుత్వం కూడా లైట్ తీసుకోదు. ఎందుకంటే దీనికి సంబంధించి కేసీఆర్ గారు కూడా చాలా సీరియస్గా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారు కూడా విందాం. మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యా బుచ్చి అంటే అబ్బబుచ్చి అంటే నడవదు. ఇవ్వాలైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్ జైల్లోకి పంపిస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్ ఆర్డర్ ఇచ్చినాం, అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం మిండుకుంటా అని చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్ గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా. చూసారు కదా, పీడీ యాక్ట్ అంటే 10 రూపాయలు అమ్మే కూరగాయలని నిజంగా 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారంటే ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? అలాగని చెప్పి పంటలేం ఆగిపోలేదు, ఇది ఏం ప్రకృతి విపత్తి కాదు, అంటే పంటలు నాశనం అయిపోయి పంట దిగుబడి లేదు అన్నప్పుడు కూరగాయల రేట్లు పెరిగితే ఓకే, అది రైతులే పెంచారు, పాపం రైతులు ఇబ్బందుల్లో ఉన్నారనుకోవచ్చు. ఈ కూరగాయలకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఏమీ ఆపలేదు, నిత్యావసరాలను ఏమీ ఆపలేదు, ఎక్కడా ధరలు పెంచాల్సిన అవసరం అసలు లేదు. కానీ వాంటెడ్లీ కావాలి అని చెప్పి ప్రజల డిమాండ్ను చూసి, ప్రజల ఇబ్బందులను చూసి, ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా భయభ్రాంతులకు గురై ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఒక 4 రకాల కూరగాయలు ఎక్కువ కొనుక్కి ఇంట్లో పెట్టుకుందామనే ఆలోచనని ఇలాంటి వాళ్ళు కొంతమంది క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. నిజంగా ఇది నిజంగా ఈ అమ్మాయి ఎవరో కానీ డీటెయిల్స్ ఏం పెట్టలేదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటువంటిది నిజంగా ఇటువంటి వీడియోలు ప్రతి ఒక్కరు చేయండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళ చేతులు ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఇటువంటి వాళ్ళ విషయంలో. ఇప్పుడు గనక మనం నోరు విప్పి ఇటువంటి ఆగడాలని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. నిజంగా అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ప్రతి చోట ఈ దారుణం, ఈ దరిద్రం ఉంది మనకి. నిజంగా ఇటువంటి వైరస్లు వస్తున్నాయంటే నిజంగా ఇలాంటి తప్పిదాల వల్లే, ఇలాంటి అనకూడదు కానీ వాళ్ళని తిట్టాలన్నా కూడా నాకు నోరు రావట్లేదు. తప్పది, ఎందుకంటే అంత దారుణంగా ప్రజల్ని హింసించకూడదు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జోబిలో 2000 రూపాయల నోట్లు, 10000 రూపాయలు కట్టలు పెట్టుకుని రారు. పాపం ఇలాంటి టైంలో చాలామంది ఆటో కార్మికులు ఏ రోజు కా రోజు పొట్ట పోసుకునే కూలీలు, ప్రతి ఒక్కరికి కూరగాయలు కావాలి, ప్రతి ఒక్కరికి బియ్యం కావాలి, ప్రతి ఒక్కరు తినేది అన్నమే, దాన్ని కూడా క్యాష్ చేసుకొని దాన్ని కూడా ఎక్కువ రేట్లు కమ్మాలి అని చెప్పి అందులో అభాగ్యులు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, డబ్బున్నోళ్ళు ఉంటారు, కానీ అందరూ మనుషులే, అందరూ తినేది అన్నమే, అందరిని ఒంట్లో ప్రవహించేది రక్తమే. అలా అంతేకాకుండా సమయాన్ని, ఈ పరిస్థితిని క్యాష్ చేసేసుకుని అన్యాయంగా దోచుకోవాలనే వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు వాళ్ళ మీద పీడియా చట్టాలు పెడతామని. ఇది భయపడాలి ప్రతి ఒక్కరు. కొంతమంది మీద కేసులు నమోదయ్యి వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ ఇటువంటి నియంత్రణలోకి
రావు, లేదంటే ప్రతి ఒక్కరు ఇలాగే దోచుకుంటూ పోతే ఒక పక్క ఇప్పటికే దేశంలో ఎకనామీకి చాలా దెబ్బ ఈ లాక్డౌన్ వల్ల. ఇంకా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా రేపొద్దున ఈ లాక్డౌన్ అయిన తర్వాత జోబులో చిల్లి గవ్వ లేకుండా వాళ్ళ పరిస్థితి ఏంటో అగమ్యగోచరంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ ఇలాగ బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని తిని కూర్చుంటే తర్వాత పరిస్థితి ఏంటనేది అర్థం కాదు. అది ఇంకా భయంకరమైన దెబ్బ అవుతుంది రాష్ట్రానికి, దేశానికి. మరి దీని మీద అధికారులు, మంత్రులు, లేదంటే ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.